Panchayati Ennikala schedule nilipivayali antu AP Prabhutvam High Court lo dakhalu chesina petition vicharinchindi vacation bench. Justice Gangara video conference dwara kesu vicharana chepattaru. Prabhutva nyayavadulu vadanalu vinnaru. Madhyanam 2:30ku marosari vadanalu vintamandi vacation bench. Election Commission Nirnayani Rashtra Prabhutvam Vetirekistunde. Ennikalaku idi samayam kadani vaccination koddi rojullo prarambham kanunna nepathyamlo Prabhutva yantrangamanta aa panlone nimagnamai untundani ee paristhitullo ennikala nirvahana sadhyam kadani petition lo perkonde. Panchayati Ennikala schedule nilipivayali antu AP Prabhutvam High Court lo dakhalu chesina petition nu vicharinchindi vacation bench. Justice Gangara video conference dwara kesu vicharana chepattaru. Prabhutva nyayavadulu vadanalu vinnaru. Madhyanam 2:30ku marosari vadanalu vintamandi vacation bench. Ikka deeniki sambandhinchi marini details maa pratinidhi PMR Chandrasekhar andistaru. Chandrasekhar, court ee amsalanu pariganaloki teesukoni vadanalu vintundi? మేసరి ప్రస్తుతం అయితే వాదనలు ప్రారంభమయ్యాయి. అది కొద్దిసేపు వాదనలు విన్న అనంతరం మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ మరొకసారి వాదనలు వింటామని చెప్పని కోర్టు హైకోర్టు ఈ విచారణ వాయిదా వేసిన సో ఈ నేపథ్యంలో ప్రధానంగా హైకోర్టులో అయితే ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ అమ్మ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఏపీలో ఏ విధంగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి ప్రధానంగా వాదనలు వినిపించే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో దీనికి సంబంధించిన అన్ని రకాల వాదనలు ఇప్పటికే సిద్ధం చేసుకున్న ఏపీ సర్కార్ దానికి అనుగుణంగానే పిటిషన్ లో కూడా ఇవే అంశాలను పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా వ్యాక్సినేషన్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ అనేది దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వైపు నుంచి ప్రిపేర్నెస్ ఏ విధంగా ఉంది అన్న అంశం, అలాగే ప్రస్తుతం ఎన్నికలు జరపలేని పరిస్థితి ఎందుకు ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా పిటిషన్ లో పేర్కొనడంతో పాటుగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా ప్రాథమికంగా హైకోర్టులో వాదనలు వినిపించింది. సో అయితే మరోసారి పూర్తి స్థాయి వాదనలు వినేందుకు మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది. మరొక వైపు చూస్తామంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే దిశగా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా తాము అవసరమైతే కోర్టు కూడా వెళ్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు కూడా దానికి ప్రిపేర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే దిశగా ఏపీ ఉద్యోగుల సమాఖ్య దాదాపు ప్రిపేర్ అయింది. దీనికి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ మరి కాస్త పట్టులో దాఖలయ్యే ఏపీ ప్రభుత్వ సమాఖ్య నుంచి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరి కాస్త పట్టులో ఈ పిటిషన్ కూడా దాఖలు కానుంది. అంటే దాదాపు 4-5 పిటిషన్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసే దిశగా ప్రభుత్వం కావచ్చు ఉద్యోగులు కావచ్చు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ప్రభుత్వం వైపు నుంచి అలాగే ఉద్యోగుల వైపు నుంచి కనిపిస్తుంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేయాలి అంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది వెకేషన్ బెంచ్. జస్టిస్ గంగారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు విన్నారు. మధ్యాహ్నం 2:30కు మరోసారి వాదనలు వింటామంది వెకేషన్ బెంచ్.